Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR ఓటమిని ముందే ఊహించిన జగన్ రీజన్ కావాలా? ఇదిగో తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. సులువుగా మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ పార్టీ దాటేలా కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు 65 స్థానాలకు పైగానే ఆధిక్యంలో ఉండడం ఇందుకు నిదర్శనం. దీంతో తెలంగాణలో అధికారం చేపట్టడానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నాయకులు ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మూడవసారి విజయం ఖాయమనుకున్న బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకే ఇచ్చారు ఓటర్లు. ఆ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఏపీ సీఎం జగన్ ముందే ఊహించారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసే జగన్ తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే జగన్ తెలంగాణలోని తన కీలక అనుచరుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జగన్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని అంటున్నారు. ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే ఏపీ సీఎం జగన్తో భేటీ అవ్వడమే దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు. జగన్ సూచనతోనే పొంగులేటి బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు సమాచారం. పొంగులేటితో పాటు వెంట ఆయన అనుచరులు అభిమానులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి తోడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి తన అనుచరులకు టికెట్లు ఇప్పించడమే కాకుండా వారిని గెలిపించే పూర్తి బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. ఈ ఎన్నికలలో జిల్లా మొత్తం పొంగులేటి హవానే కనిపించింది. జిల్లాలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కు దక్కనివ్వాలని చెప్పి ఆ శపథాన్ని నిలబెట్టుకున్నారు ఆయన. జగన్ సూచనతోనే పొంగులేటి ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో అధికార పార్టీ ఓటమిని ముందే పసిగట్టిన జగన్ తన అనుచరుడును కాంగ్రెస్ పార్టీలో చేర్పించి తద్వారా ఆయనకు విజయాన్ని అందించారు. మొత్తానికి కేసీఆర్ ఓటమిని ముందే ఊహించిన జగన్ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి తన అనుచరుడిని పంపించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.